హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. సో కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ని విడుదల చేసింది. ఏ నెలలో ఏ నోటిఫికేషన్స్ రాబోతున్నాయన్న విషయాన్ని ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా రైల్వే ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఒక శుభవార్త. అదేంటంటే, రైల్వే ఎగ్జామ్స్ నిర్వహణలో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అది ఏ స్థాయి పరీక్ష అయినా సరే, టెక్నికల్ కావచ్చు, ఏఎల్పీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, నాన్ టెక్నికల్ ఎన్టీపీసీ కావచ్చు, ఏ పరీక్ష అయినా సరే ఆ ప్రశ్నాపత్రంలో 70 మార్కులు, అంటే 70% ఆఫ్ మార్క్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచే వస్తాయి. ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది చాలా కీలకమైన అంశం కాబట్టి దీనికి సంబంధించి జయశంకర్ అకాడమీ తరఫున మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ద్వారా ఉచిత కోచింగ్ని అందిస్తున్నాం. సో ఈ వీడియో చివరిలో ఉచిత కోచింగ్ కోసం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కూడా మీకు తెలియజేస్తా. సో ఇప్పుడు మనం నోటిఫికేషన్స్ కనుక చూస్తే, పీరియడ్ ఇష్యూ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్, సో యాన్యువల్ క్యాలెండర్ ఆఫ్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్స్ ఏం చెప్తుందంటే, ఇష్యూ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి, ఏ టైం పీరియడ్లో రాబోతున్నాయి అనే విషయాన్ని చెప్తున్నారు. సో జనవరి నుంచి మార్చిలో ఏఎల్పీ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల్ని నోటిఫికేషన్ రాబోతుంది. ఆల్రెడీ ఏఎల్పీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చి ఉంది. అదేవిధంగా ఏప్రిల్ టు జూన్ మధ్యలో, ఏప్రిల్ మే జూన్, ఈ ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో టెక్నీషియన్ పోస్ట్స్ రాబోతున్నాయి. ఇవి దాదాపు 9,000 పైగా ఉండడానికి అవకాశం ఉంది. సో టెక్నీషియన్ పోస్ట్ అంటేది గ్రూప్ డీకి సంబంధించిన ఉద్యోగాలుగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. సో ఏఎల్పీ వచ్చేసి 10th అండ్ ITI, 10th అండ్ డిప్లొమా, లేదంటే బీటెక్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. వారికి ఫస్ట్ పేపర్ అంటే CBT 1లో ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ సంబంధించిన ప్రశ్నపత్రం ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2, CBT 2కి వచ్చేసరికి పార్ట్ A పార్ట్ B మళ్ళీ అర్థమెటిక్ రీజనింగ్, అదేవిధంగా బేసిక్ ఇంజనీరింగ్, అదేవిధంగా పార్ట్ B లో మనం ఎంచుకున్న ట్రేడ్కి సంబంధించిన టెక్నికల్ ఉద్యోగానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఏఎల్పీలో చూసుకున్నట్లయితే మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ CBT 1లో కీలకం, CBT 2లో కూడా కీలకం. అదేవిధంగా ఏప్రిల్ నుంచి జూన్లో రాబోతున్న టెక్నీషియన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 9,000 పోస్టులు, వాటికి సంబంధించి కూడా మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది కూడా చాలా కీలకం. అదేవిధంగా జూలై టు సెప్టెంబర్లో మనం ఇక్కడ చూసినట్లయితే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్, ఇంతకుముందు గ్రాడ్యుయేట్ పోస్టులు ఇంటర్మీడియట్ పోస్టులు అన్నీ కలిపి ఉండేవి, ఇప్పుడు వాటిని సపరేట్ చేయడం జరిగింది. వీటికి గ్రాడ్యుయేట్ అంటే బీఏ ఆర్ బీఎస్సీ ఆర్ బీటెక్ ఇలా ఎనీ డిగ్రీ అనేది ఎలిజిబిలిటీగా మనం చూస్తాం. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు అవి 4, 5, 6గా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో అండర్ గ్రాడ్యుయేట్ అంటే దీని యొక్క ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమాగా మనం ఇక్కడ చూస్తాం. సో ఏ పోస్ట్ అయినా సరే మనకు కావాల్సింది అయితే అర్థమెటిక్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ సైన్స్. ఆ తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకి జూలై నుంచి సెప్టెంబర్లో రాబోతుంది. పారామెడికల్ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జూలై టు సెప్టెంబర్లో రాబోతుంది. సో చాలామంది దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఎదురు చూసే నోటిఫికేషన్ ఏంటంటే టెక్నీషియన్స్ అండ్ ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ కోసం చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నోటిఫికేషన్ కోసం ఆలోచించకుండా మనకు టెంటేటివ్ డేట్స్ వచ్చాయి కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ని మీరు మొదలుపెట్టండి. సో జూలై టు సెప్టెంబర్ మధ్యలో మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ కాలంలోనే నోటిఫికేషన్ వచ్చినాక 2 మంత్స్లోనే మనకి ఎగ్జామ్ నిర్వహణ కూడా జరుగుద్ది కాబట్టి, సో నోటిఫికేషన్ వచ్చేంతవరకు ఎదురు చూడకుండా ఇప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ని ప్రారంభించుకోండి. అదేవిధంగా అక్టోబర్ నుంచి డిసెంబర్లో 1 పోస్టులు, అదేవిధంగా మినిస్టీరియల్ అండ్ ఐసోలేట్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు కూడా మనకి విడుదలవుతున్నట్టుగా ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా మనం చూడవచ్చు. సో నోటిఫికేషన్ రావడానికంటే ముందే మనకి ఒక ఇంటిమేషన్, ఒక ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది మనకు అందజేసింది కాబట్టి మనం ప్రియర్గా ప్రిపేర్ అయి ఉంటే ఖచ్చితంగా రైల్వే ఉద్యోగాన్ని మనము సాధించవచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ అనేది తరువుగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో అత్యంత కీలకమైన అంశం ఏంటి అనంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్. మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా మంచి మార్క్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో వస్తేనే మనకి రైల్వే ఉద్యోగం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని మీకు అత్యంత క్లారిటీగా
కాన్సెప్ట్ బేస్డ్గా షార్ట్ కట్ ఓరియంటెడ్గా ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే 40 నుంచి 45 సెకండ్లలోపు చేసే విధంగా, ఇక టైం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, 40 to 45 సెకండ్స్ లోపు చేసే విధంగా మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించిన ఆన్లైన్ వీడియో క్లాసెస్ని మీకు యాప్ ద్వారా అందిస్తున్నాం, అది కూడా పూర్తి ఉచితంగా. ఓకే, సో దీనికోసం మీరు చేయవలసింది ఏంటంటే ఫిబ్రవరి ఐదవ తేదీలోపు మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని ద్వారా రిజిస్టర్ అయితే మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో. చాలామంది అంటారు సార్ మీరు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి వారం రోజులు ఇస్తారా, 1 మంత్ ఇస్తారా, తక్కువ సిలబస్ ఇస్తారా అని చాలామంది డౌట్స్ రైజ్ చేస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే 300కు పైగా వీడియోస్తో 150 గంటల కంటెంట్ని మీకు ఇందులో అందించబోతున్నాం. ఒక్కసారి వీడియో క్లాసెస్ కనుక మీరు పర్ఫెక్ట్ అయితే మళ్ళీ మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించిన ఎలాంటి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ పరీక్షనైనా సరే. సో గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ వరకు, సివిల్ కానిస్టేబుల్ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు ఏ పరీక్ష అటెంప్ట్ చేసినా సరే మీరు ఈజీగా మార్క్స్ స్కోర్ చేసే విధంగా మీకు వీడియో క్లాస్ అనేటి రూపొందించబడ్డాయి. అత్యంత ప్రామాణిక పుస్తకమైన న్యూ ఆర్ఎస్ అగర్వాల్ నుంచి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం బైలింగ్వల్లో మీకు ఈ క్లాసెస్ని అందిస్తున్నాం కాబట్టి అత్యంత ప్రామాణికమైన ప్రశ్నల్ని మీకు చాలా షార్ట్కట్ వేలో మీకు డిస్కస్ చేయడం జరుగుద్ది. ఓకే, సో ఇప్పుడే మీరు ఫ్రీ కోచింగ్ కోసం ఏం చేస్తారంటే మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫిబ్రవరి 5వ తేదీలోపు మీరు రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మీకు ఈ క్లాసెస్ అనేటి అందించడం జరుగుతుంది. మరి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని కనుక అనుకుంటే మీరు ప్లేస్టోర్కి వెళ్ళి మ్యాథ్స్ యూనివర్స్ అని టైప్ చేసినట్లయితే మీకు మ్యాథ్స్ యూనివర్స్ యాప్ అనేది మీకు కనబడుతుంది. లేదంటే కింద డిస్క్రిప్షన్లో మీకు యాప్ యొక్క లింక్ కూడా ఇచ్చాం, డైరెక్ట్గా లింక్ని ప్రెస్ చేస్తే కూడా మీకు ప్లేస్టోర్లోంచి యాప్ డౌన్లోడ్ అవుతుంది. యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇలా రకరకాల కోర్సులు ఉంటాయి. మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రతి పోటీ పరీక్షకు ఉపయోగపడే విధంగా కోర్సెస్ని రూపొందిస్తున్నాం. మీకు ఇందులో ఫ్రీ కోచింగ్, ఆర్ఆర్బి, పోలీస్, టీఎస్పీఎస్సికి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా డిఏఓకి సంబంధించిన మ్యాథ్స్ కోర్స్ ఉంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన కూడా కోర్సెస్ అనేవి ఇందులో అందుబాటులో ఉన్నాయి. అంటే మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ఏంటి, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ మ్యాథమెటిక్స్ సంబంధించి కానిస్టేబుల్ ఎగ్జామ్ దగ్గర నుంచి జేఎల్ మ్యాథ్స్ వరకు కూడా మీకు ఇందులో కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అని అంటే మీకు ఇక్కడ చూడండి ఈ లోగోతో మీకు ఒక కోర్స్ అనేది కనబడుతుంది. జయశంకర్ సార్ అకాడమీ 15,000 పోలీస్ రైల్వే ఉద్యోగాలకి ఉచిత కోచింగ్ అని ఒక పోస్టర్ అనేది మీకు కనబడుతుంది. మీరు దాన్ని ఆ పోస్టర్ని కనుక మీరు ప్రెస్ చేస్తే, ఆ పోస్టర్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు అక్కడ 3,000 రూపీస్ ఉన్న ఫీజు ఆల్రెడీ తగ్గింపుతో 999గా మీకు చూపించబడుతుంది. కానీ ఉచితంగా అన్నాం కాబట్టి ఈ 999కి సంబంధించి ఒక కూపన్ కోడ్ని మీకు అందించాం. మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత, అంటే ఈ కోర్స్ ఓపెన్ చేసిన తర్వాత పేమెంట్ చేయడానికి ముందు ఇక్కడ ఫ్రీ కోచింగ్ అని ఒక కూపన్ అవైలబుల్ అని ఒకటి ఉంటుంది. కూపన్ ఇక్కడ flat 999 off మీకు ఎంత చూపించింది దాక, 999 రూపీస్ చూపించింది. కాబట్టి 999 రూపీస్ ఆఫ్ చేస్తూ మీకు అక్కడ ఫ్రీ కోచింగ్ అని ఒక కూపన్ కోడ్ ఉంటుంది. మీరు ఆ కూపన్ కోడ్ని అప్లై చేసినట్లయితే 2,000 999 ఉన్న ఫీజు కాస్త రిజిస్ట్రేషన్ ఛార్జెస్తో కలిపి 50 రూపాయలకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో 50 రూపీస్. కాబట్టి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నేను ముందే చెప్తున్నా. అంటే ఫ్రీ కోచింగ్ అని చెప్పేసి మీరు 100 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి, 200 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి, మాకు ఫోన్పే చేయండి అని నేను చెప్పట్లేదు. డైరెక్ట్గా యాప్ ద్వారా ఫర్ ద మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద, రిజిస్ట్రేషన్ ఫీజు కింద మీకు యాప్లోనే మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం కేవలం 50 రూపాయలతో. 50 రూపీస్తో మీరు బైనో అని ఇక్కడ ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన పేమెంట్ లింక్ అనేది ఫర్దర్గా ఫాలో అయితే వస్తుంది. అక్కడ మీరు పేమెంట్ని పూర్తి చేస్తే, పేమెంట్ పూర్తి చేసిన వెంటనే మీకు వీడియోస్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుద్ది. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు అత్యంత స్టాండర్డ్తో రూపొందించబడిన వీడియోస్ ఇవి కాబట్టి ఈ వీడియోస్ని కనుక మీరు చూడొచ్చు. ఎప్పటి నుంచి చూడొచ్చు వీడియోస్ని అంటే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మనము వీడియోస్ని చూడొచ్చు, రైట్? సో వెరీ క్లారిటీతో ఇట్లా. సో ఇలా హై క్వాలిటీ వీడియోస్తో మీకు ఈ వీడియోస్ని అందిస్తాం.
సో మీకు కాన్సెప్ట్ బేస్డ్గా ఫస్ట్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆ తర్వాత కాన్సెప్ట్ పూర్తయిన తర్వాత న్యూ ఆర్ఎస్ అగర్వాల్లోని ప్రతి ప్రశ్నని, ఎగ్జాంపుల్ ప్రశ్నలు, ఎక్సర్సైజ్ ప్రశ్నలు అన్నీ కలిపి ప్రతి ప్రశ్నని మీకు చాలా నీట్గా షార్ట్కట్ వేలో మీకు ఇక్కడ అందించడం జరుగుద్ది. చూడంటే హై క్వాలిటీ వీడియోస్ సంబంధించి మీకు ఇవి ఉంటాయి. ఏదో ఊరికే నామమాత్రంగా ఫ్రీ అన్నాం కదా అని చెప్పేసి నామమాత్రంగా అందించకుండా, మీకు ఎక్కడ కూడా మళ్ళీ కోచింగ్ తీసుకునే అవసరం లేకుండా మీకు ఈ వీడియోస్ని అందిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని, అద్భుతమైన అవకాశాన్ని వినియోగపరచుకోండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి మోస్ట్ ట్రస్టెడ్ అండ్ బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్ అయిన జయశంకర్ అకాడమీ నుంచి నిరుద్యోగ అభ్యర్థుల కోసం మేము అందిస్తున్న ఒక చిరు కానుక. ఈ రాబోయే కాలంలో, ఈ సంవత్సరంలో మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి అని అనుకుంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అత్యంత కీలకమైన అంశం. ఏ పోటీ పరీక్షపైనా సరే, రాబోయే 15,000 నోటిఫికేషన్ అయిన పోలీస్ ఉద్యోగాలకైనా సరే, రాబోయే ఆర్ఆర్బి నోటిఫికేషన్ల కోసమైనా సరే, దాని టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్లో భాగంగా 25 మార్కులకు సంబంధించి కూడా మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కోర్సెస్ని బయట చాలా డబ్బులు పెట్టి మీరు తీసుకోవాల్సిన అవసరం లేకుండా కేవలం రిజిస్ట్రేషన్ ద్వారా మీరు ఉచిత క్లాసెస్ని తీసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశం ఎక్కువ మందికి చేరాలని నా యొక్క ఉద్దేశం. మా మంచి ఉద్దేశంతో ప్రారంభించాం కాబట్టి మీ యొక్క సహకారం కూడా మాకు అవసరం. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి వీడియో చేరేలాగా ఈ ఆఫర్ అనేది, ఈ ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది 5 ఫిబ్రవరి చేసుకోవాలి కాబట్టి వారు అందేచేలా, వారందరికీ అందేలాగా చూడాల్సిన బాధ్యత మా యొక్క విద్యార్థుల పైన ఉంది. కాబట్టి జయశంకర్ అకాడమీ విద్యార్థులకి నేను ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ యొక్క విద్యార్థులకి అంటే మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి, కుదిరితే మీరు వాట్సాప్లో షేర్ చేయండి, స్టేటస్గా పెట్టుకోండి. ఇది ఎక్కువ మందికి చేరడం అనేది మా యొక్క లక్ష్యం కాబట్టి, సో ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ని మేము ఎలాంటి స్వార్థం లేకుండా, నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా, కేవలం సేవా దృక్పథంతో మాత్రమే మేము ఈ క్లాసెస్ని అందిస్తున్నాం. ఆ తర్వాత 5 ఫిబ్రవరి తర్వాత మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 3,000 రూపాయలు కట్టి జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎట్లాగూ ప్రతి వారు ఫీజు వసూలు చేస్తారు కాబట్టి, నోటిఫికేషన్లో వచ్చిన తర్వాత డబ్బులు పోగొట్టుకోవడం కంటే, సో అత్యంత ప్రామాణికమైన, అత్యంత క్లారిటీ అండ్ క్వాలిటీ వీడియోస్తో మీకు ఈ క్లాసెస్ని అందిస్తున్నాం కాబట్టి 5 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ చేసుకుని మీ యొక్క పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. సో మీరు రాబోయే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎస్ఐ ఉద్యోగాలు కావచ్చు, రైల్వే ఉద్యోగాలు కావచ్చు, ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా సరే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది అత్యంత కీలకం కాబట్టి, సో ఈ ఉచిత క్లాసెస్ని మీరు సద్వినియోగపరచుకొని మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా చేరవేస్తారని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2024 పోటీ పరీక్షల్లో విజయం సాధించి మీరు ఉద్యోగాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లింగదాస్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.